తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనమని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ ముఖ్య నాయకులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి అధ్యక్షతన టీడీపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్రా వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమికి కృంగిపోవద్దని, ధైర్యంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. 3 సార్లు రాజమహేంద్రవరం మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, ఈ దఫా కూడా దక్కించుకోవడం ద్వారా నగరంలో టీడీపీ పట్టు నిరూపించుకోవాలన్నారు. వాలంటీర్లు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని పోలీసుల సహకారంతో బెదిరింపు, దౌర్జన్యాలు చేసి గడిచిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార వైసీపీ గెలిచిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, మార్కండేయ స్వామి ఆలయం చైర్మన్ మజ్జి రాంబాబు, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర తెలుగు యువత అధ్యక్షులు నక్కా దేవివరప్రసాద్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజమండ్రి అర్బన్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ జరగబడింది. దీనికి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాయకులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న జరుగుతుంది. ఏదైతే మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అన్నీ జరిగిన నేపథ్యంలో కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యాన్ని నింపే విధంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఎక్కడా కూడా మేము చెప్పేది ఏంటంటే కార్యకర్తలకి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన ఎన్నికలు ప్రజలందరూ కూడా గమనించారు ఎంత భయభ్రాంతులకి గురిచేసి ప్రజల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి ప్రజలందరినీ కూడా ఒక బెదిరింపులకు గురిచేసి ఈ ఎన్నికలు అధికార పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత అణిచివేస్తే అంత పైకి ఎదుగుతారన్నది ఎన్నో సందర్భాల్లో ఇంతవరకు కూడా నిరూపించారు, ఇక ముందు కూడా నిరూపించబోతున్నారు. ఒక పట్టు క్రమలాగా ఉందన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి. అప్పుడు 2 రోజులు గెలిచినప్పుడు మనం అధికారంలో లేం, ఇప్పుడు మనం అధికారంలో లేం కదని మీరు నిర్లిప్తులు ఉండడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే మనం చేసిన పని తెల్లారులు వెళ్తే ఏదైతే ఒక ఓటు వేయండి, 3 పనిచేస్తామన్నామో 3 కాదు 4 5 చేస్తున్నాం. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు 24 గంటలు ఏంటి అని అనుకుంటా ఉన్నారు. రాత్రి 1 గంటకి 2 గంటకి చేసినా కూడా స్పందించిన రోజులు ఉన్నాయి, చేసిన వాళ్ళకి తెలుసు. పోలీస్ స్టేషన్ గొడవ కానివ్వండి, ఒక అధికారులతో వ్యవహారం కానివ్వండి, ఈ రోజు పార్టీ ఏదైతే రాష్ట్రంలో ఓటమి చూసినా రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ సమస్య చెప్పినా ఆ సమస్యను తీర్చే విధంగా ఇక్కడ నాయకత్వం పనిచేస్తా ఉంది అనుకుంటా ఉన్నారు.